ఆల్కహాల్. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన సబ్జెక్టు ఆల్కహాల్. మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. ఈరోజు మనం ఆల్కహాల్ రెగ్యులర్గా తాగే వాళ్ళకి బింజ్ డ్రింకింగ్, అంటే పార్టీ అని చెప్పేసి పూర్తిగా తాగే వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, ఎట్లాంటి ఎమర్జెన్సీస్ వస్తాయి, మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఆల్కహాల్ అన్నది మనం చూస్తున్నాం, ఒకప్పటికి ఇప్పటికీ అంటే గత 10-15 సంవత్సరాల్లో ఈ ఆల్కహాల్ అబ్యూస్, అంటే ఒకప్పుడు మందు తాగే వాళ్ళు చాలా తక్కువ మందికి అనిపించేవాళ్ళు. మరి ఈ టీవీల పుణ్యమా, సినిమాల పుణ్యమా, మార్కెటింగ్ పుణ్యమా అని చెప్పేసి ఎక్కడ చూసినా మనకి ఈ ఆల్కహాల్ తాలూకు షాప్స్, అంటే బార్ అండ్ రెస్టారెంట్స్, స్టోర్స్ ఆల్మోస్ట్ ప్రతి వీధికి ఒకటి తయారైంది. అండ్ ఇంచుమించు ప్రతి షాప్ కూడా బిజీగా ఉంటుంది. అండ్ ఒకప్పుడు చూసినట్టయితే ఈ ఆల్కహాల్ వాడే వాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం వల్ల, ఈ మీడియా ప్రభావం వల్ల, అంటే మనిషి హ్యాపీగా ఉండాలంటే ఆల్కహాల్ తాగాల్సిందే అన్న కంక్లూజన్కి మనం వచ్చేసాం. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒకప్పుడు ఎవరైతే పని చేసుకొని కష్టపడేవాళ్ళు లేదంటే బాగా పెద్దవాళ్ళు మాత్రమే ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు. మెల్లిగా ఈ ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే ఏజ్ చూసినట్టయితే టీనేజ్లోకి కూడా వచ్చేసింది. సో మనం చూస్తుంటాం చాలామంది పిల్లలు తాగేసి దొరికిపోవడము, లేదంటే పార్టీ అంటే తాగాల్సిందే. అలా మనకి తాగడం అన్నది ఒక రొటీన్ లాగా, అది తాగకపోతే అసలు పార్టీయే కాదు, తాగకపోతే అసలు మనం ఏమీ ఎంజాయ్ చేయట్లేదు అన్న పాయింట్ని మన మైండ్లో కూర్చోబెట్టారు. దీనివల్ల వాళ్ళంతా అమ్మే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తయారు చేసే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వాలు అదే దాని మీద నడుస్తున్నాయి. కానీ ఒక సగటు మిడిల్ క్లాస్ వ్యక్తి ఏం కోల్పోతున్నాడన్నది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ చూసుకున్నట్టయితే ఈ ఆల్కహాల్ తాలూకు ప్రభావం మనకి లాంగ్ టర్మ్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో ఏమవుతుంది, ఆల్కహాల్ ఒంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎందుకు మనకి కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి అన్నది నేను మీకు చెప్తాను. ఆల్కహాల్లో అంతా కూడా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి. అంటే ఈ ఆల్కహాల్ మనం తీసుకున్న తర్వాత కడుపులో నుంచి అబ్జార్బ్ అయిన తర్వాత రక్తంలోనే అన్ని ఆర్గన్స్కి కూడా సర్క్యులేషన్ అన్నది జరుగుతుంది. సో ఈ రక్తంలో సర్క్యులేషన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ వెజల్స్ తాలూకు, ఈ రక్తనాళాల తాలూకు పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైప్లో ఉండే లైనింగ్, ఎండోథీలియం అన్నది డ్యామేజ్ అన్నది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మనం చూస్తుంటాం ఈ చాలామంది తాగేసిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, లేదంటే కడుపు మంట రావడము, ఇవన్నీ కూడా ఎక్యూట్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఏమవుతుంది, ఈ రక్తం నుంచి, ఈ రక్తనాళం నుంచి అబ్జార్బ్ అయ్యే ప్రక్రియలో ఈ రక్తనాళం నుంచే ఆల్కహాల్ అన్నది పెనెట్రేట్ అవుతుంది. సో ఈ రక్తనాళం తాలూకు ప్రతి పొర కూడా డ్యామేజ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అలా ఈ ఫస్ట్ ఎండోథీలియం లైనింగ్ అన్నది డ్యామేజ్ అయినప్పుడు స్టార్ట్ అవ్వగానే బాడీ దాన్ని రిపేర్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అలా రిపేర్ మెకానిజంలో ఈ డ్యామేజ్ అన్నది కాస్త స్కార్ లాగా ఫామ్, అంటే మనం కింద పడిపోయినప్పుడు కాళ్ళకో చేతులకో దెబ్బలు తగ్గుతుంది, ఆ దెబ్బ మానిన తర్వాత మనకు అక్కడ చిన్న ఘాటు లాగా ఉండిపోతుంది. అలా ఈ రక్తనాళాల తాలూకు స్కార్ ఫార్మేషన్ అన్నది చాలా సీరియస్ కాంప్లికేషన్, అంటే బాడీ ఒక న్యాచురల్ డిఫెన్స్ మెకానిజమే మనకి శత్రువులా తయారవుతుంది. అలా ఈ ఆల్కహాల్ తోటి వచ్చే మెయిన్ రిజల్ట్ ఈ ఎండోథీలియం అన్నది డ్యామేజ్ అవ్వడం.